అండి. హాయ్, వెల్కమ్. సో చక్కగా క్వార్టర్ ఫైనల్స్ లో వైజాగ్ లో అందరు కూడా చాలా బాగా వంటలు చేస్తున్నారు, సెమీఫైనల్స్ కి వెళ్ళిపోతున్నారు. మీరు కూడా ఈరోజు యాక్టివ్ గా వంటలు చేసి చేయాలి. ఓకేనా? సో వంట ఏం చేస్తున్నారు? ఆలూ చోలే బటర్ మసాలా. ఓకే అండి, బాగా చేయండి. ఓకే, మరి ఆలూ చోలే బటర్ మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలూ చోలే బటర్ మసాలా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, బంగాళాదుంప 1, వెన్న 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, చోలే మసాలా 1 టీ స్పూన్, కారం తగినంత, టొమాటో పేస్ట్ 1 కప్పు, ధనియాలు జీలకర్ర పొడి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, పంచదార చిటికెడు. స్టార్ట్ చేద్దామా అండి? ఓకే, స్టార్ట్ చేద్దాం. ఏం చేస్తారు ముందు? ఫస్ట్ బటర్ వేసి దాన్ని ఫ్రై చేయండి. వేసుకోండి. ఓకే, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుందా? పడుతుందండి. కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపాలి దీన్ని. ఓకే, నెక్స్ట్ ఉల్లిపాయ పేస్ట్. ఉల్లిపాయ ఇంకేం మిక్స్ చేయలేదా? ఓన్లీ ఉల్లిపాయ. ఓన్లీ ఉల్లిపాయ. ఓకే, పసుపు, తర్వాత పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ టమాటా పేస్ట్. సరిపోతుందా? సరిపోతుందండి. సో అన్నీ మీరు పచ్చివే తీసుకున్నారు కాబట్టి కొంచెం ఇవి బాగా వేగితేనే మనకి ఆ టేస్ట్ అనేది బాగుంటుంది కదా? అవునండి. ఓకే, సరిపోతుందండి. ఇలాగా సరిపోతుందండి. నెక్స్ట్ ఏమైనా యాడ్ చేస్తారా? కారం, ధనియాలు జీలకర్ర పౌడర్. ఓకే, ఇప్పుడు ఏం వేద్దాం? ఇప్పుడు నానబెట్టుకున్న శనగలు పేస్ట్. ఓకే, తర్వాత ఆలు పేస్ట్. ఆలు కూడా పేస్ట్ వచ్చింది. బంగాళాదుంప ముక్కల్లాగా కూడా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. అంటే పిల్లలు ఇష్టపడకపోతే తీసేస్తున్నారు. బంగాళాదుంప కూడా ఇష్టపడట్లేదా? అవును. నెక్స్ట్ ఏం వేసుకుంటారు? ఈ నా ఉడకబెట్టిన శనగలు. సో కొద్దిగా శనగలు పేస్ట్, కొంచెం శనగలు కూడా. ఓకే, వాటర్ కావాలా? కావాలి. ఈ గ్రేవీ ఉడికేటప్పుడే సాల్ట్, చోలే మసాలా. ఇదిగోండి, ఎందుకు కల్లుప్పు యూజ్ చేస్తున్నారు ఇందులో? బాగుంటుందా? అంటే దీని క్వాంటిటీ నాకు తెలుస్తుంది. మీరు ఇది యూజ్ చేస్తారు, అది వేసి బాగా కలుపుకోండి, ఎందుకంటే అది కొద్దిగా కరగడానికి కూడా టైం పడుతుంది కదా. ఓకే, సాల్ట్ వేసాక గరం మసాలా, చోలే మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే ఓకే, ఇది గరం మసాలా, నెక్స్ట్ చోలే మసాలా. ఓకే, షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. అయిపోయిందండి? అయిపోయిందండి. ఆఫ్ చేసేస్తా. ఓకే, ఆపేయచ్చు. ప్యాన్ ఉంచేసుకోండి. బాగా చేశారు ఫ్లవర్స్. ఓకే, ఆలూ చోలే బటర్ మసాలా రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. ఆలూ చోలే బటర్ మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా బంగాళాదుంపలను ఉడికించి మెదుపుకుని పక్కన ఉంచుకోవాలి. ఉడికించిన కాబూలీ శనగలలో కొన్నింటిని పక్కన ఉంచి మిగతావి పేస్ట్ గా చేసుకోవాలి. ఒక ప్యాన్ లో వెన్న వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్, పసుపు, తరిగిన పచ్చిమిరపకాయలు, టొమాటో పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కారం, ధనియాల జీలకర్ర పొడి, ఉడికించిన కాబూలీ శనగల పేస్ట్, ఉడికించి మెదిపిన బంగాళాదుంప వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన కాబూలీ శనగలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. చివరిగా ఉప్పు, గరం మసాలా, చోలే మసాలా, పంచదార వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఆలూ చోలే బటర్ మసాలా రెడీ. Yeah.